కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళపై పన్నుల భారం పెంచడం మంచి పద్ధతి కాదని పెందుర్తి సిపిఐ నాయకులు ఆర్ శ్రీనివాసరావు కె రాంబాబు నిరసన వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం వేపగుంటలో ఉన్న జీవీఎంసీ జోన్ 8 కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఇంటి పన్నుల భారం తగ్గించాలని కోరుతూ అధికారులను మెమోరండం అందజేశారు. సందర్భంగా పై నాయకులు ఇద్దరు మాట్లాడుతూ ప్రజలు గత ఏడాదిన్నరగా కరోనా మహమ్మారితో బాధపడుతూ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సమయంలో ప్రజలపై పన్నుల భారం మోపడం సరైంది కాదని తెలియజేశారు. కరోనా సమయంలో ప్రజలు ఉపాధి కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి బ్రతుకు జీవడాన్ని సాగిస్తున్న ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి మహావిశాఖ నగర సంస్థల ఏరియాలలో ఇంటి పన్నులు పాత చట్టాలకు తూట్లు పొడుస్తూ నూతనంగా భారీగా ఇంటి పన్నులు పెంచడం, అలాగే మంచినీటి పన్నులు కూడా భారీగా పెంచడం, మరియు నూతనంగా వాణిజ్య వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఇళ్లలో ఉన్నటువంటి వేసే చెత్తకు కూడా పన్ను సేకరించిన విధానాన్ని ప్రభుత్వం ఈరోజు తీసుకువచ్చింది. ఈ యొక్క విధానాన్ని మేము గత సంవత్సరం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అఖిల పక్ష పార్టీలను ప్రజా సంఘాల పార్టీలను కలుపుకుపోతూ అనేక పలుమార్లు మేము ఉద్యమాలు అనేక విధాలకు నిరసన తెలియజేశాం. ఇంటి మంచినీటి పనులు భారీగా పెంచుతూ తీసుకొచ్చిన జీవోలు వెంటనే రద్దు చేయాలి. భారత కమ్యూనిస్టు పార్టీ మంచినీటి పనులు భారీగా పెంచుతూ తీసుకొచ్చిన జీవోలు వెంటనే రద్దు చేయాలి. ఈ రోజు పెట్రోల్ డీజిల్ వంట నూనె అన్ని రేట్లు పెరిగి కరోనా మహమ్మారి వచ్చి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఇంకో కొద్దిగా మీరు కిందకు తొక్కిడం ఇంకో భారాల మోపడానికి ఈ రోజు కొత్త జీవోలు తీసుకొచ్చారు. కాబట్టి వెంటనే జీవోలు రద్దు చేయాలి. మీరు ఇప్పటి వరకు కూడా కనీసము విశాఖపట్నం కౌన్సిల్ ఏర్పడి 3 నెలలు అయింది. ఆ 3 నెలలు కౌన్సిల్ ఏర్పడక ముందు ఏదైతే అధికారం ఉన్నారో వాళ్ళ తరపున ఈ జీవోని అమలు చేయించారు, కానీ కౌన్సిల్ లో చర్చించలేదు. చాలా దౌర్మార్గమైన చర్యగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటున్నాం. కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని